చాలా మంచి చూడండి. ఇప్పుడు ఈ దినం పిల్లల పేతులు అలాంటి పేతులు వాడుకున్నది ఎవరో తెలుసా? అభిషేకము, దేవుని యొక్క శక్తి. పావర్ని వాడుతుంది అభిషేకం. ఎలాంటి అభిషేకమో తెలుసా? 3 గంటలప్పుడు దేవుని మందిరం దగ్గర బయట ఒకడు అడుక్కునేవాడు ఉన్నాడు. అతని వయసు 40 సంవత్సరాలు, 40 ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు పుట్టినది మొదలుకొని కుంటివాడు దేవాలయం దగ్గర కూర్చొని వచ్చే వాళ్ళకెళ్ళి పోయే వాళ్ళకెళ్ళి అమ్మా అని వచ్చే వాళ్ళకెళ్ళి పోయే వాళ్ళకెళ్ళి అడుక్కుంటూ బతుకుతున్నాడు. అతను 4 మనుషులు మోసుకుంటా వస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? తెల ప్యాంట్ తెల సబ్ వేసుకుని వచ్చిన పాస్ట్ గారు మాకేమని ఇస్తారేమని చెప్పి కిందకి మీదకి కిందకి మీదకి చూస్తున్నాడు. అప్పుడు పేతురు యోహాను ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? 2 బంగారములు మా యొక్క లేవు కానీ మాము కలిగింది నీకు ఇచ్చుతున్నాము. నజరేయుడైన యేసు నామము లేచి నిలబడమనగాలి. వాడు శక్తి పొందిపోబడి పుట్టిన మొదలుకొని కుంటివాడైన వ్యక్తి నడుచుకుంటా నడుచుకుంటా చెప్పారు. చెప్పడం అది అభిషేకం అంటే. ఆ అభిషేకం వాడు చర్చిలో నడుచుకుంటా వచ్చేసాడు. అభిషేకం అన్న శక్తి. అభిషేకానికి చదువు అవసరా, జ్ఞానం అవసరా, డిగ్రీ అవసరా? ఆయన పాదాల మీద పడితే దొరికేది అభిషేక. 5వ అధ్యాయంలో చూస్తే ఆయన అనేక మందిని తీసుకుని వస్తున్నారు, గుంటూరు గుంటూరు తీసుకుని వస్తున్నారు. ఎందుకో తెలుసా? ఆయన వస్త్రము నీడ, ఆయన వస్త్రపు నీడ అలా పడితే గుంటూరు గుంటూరు నడుస్తున్నారంట. పేతురు గారు చేపలు పట్టుకున్నవాడు ఎందుకు పరిగెత్తి పాపార్పుడు దుర్మార్పుడు నేను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో ప్రభు అని చెప్పి అన్న పేతురు యొక్క వస్త్రపు నీడ పడితే చాలు స్వస్థత, ఆయన వస్త్రాన్ని తాకితే స్వస్థత అని చెప్పేసి అనేక మంది డాక్టర్లు కట్టుకొని, ఆ డాక్టర్లు ఏమి కదప్పుడు ఉన్నాయా డాక్టర్లు ఏమి కదా, ఏ ఎంత బండి కట్టుకొని ఆ గాడిదలు, ఆ గాడిదలు మనం చెప్తున్నా ఇప్పుడు డాక్టర్లు డాక్టర్లే కదా, అప్పుడు గాడిదలు కట్టుకొని తర్వాత ఎడ్ల బండ్లు కట్టుకొని తీసుకుని వచ్చారట ప్రజలు. వారందరినీ పేతురు యొక్క వస్త్రము పడినప్పుడు, పేతురు యొక్క నీళ్ళు పడినప్పుడు వారందరూ స్వస్థపరచబడ్డారు. గుంటూరులో ఒక అతను రోజు 30 పాలపరాలు ప్యాకెట్లు తిని 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 శారదాకాలి 27 లాస్ట్ చివరిలో ఉంటాడు, చచ్చిపోతాడని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసాను. నేను 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటున్నాను, వెళ్ళాను తెలుసుకెళ్ళాను, నాకు నమ్మకం లేదు ఆయన బతుకుతాడు, నాకు నమ్మకం లేదు, నాకే తెలుసు నాకే తెలుసు. వాళ్ళ ప్రార్థన చేసి మాస్టర్ గారు అంటారు 40 రోజులు ఉపవాసం ఉన్నాను కదా అది బతికోడు లేదు ప్రార్థన చేసి మరి తెలుసుకెళ్ళాను తమ్ముడు తెలుసుకెళ్ళాను. నేను చూసి ప్రభా నాకేం తెలియదు అయ్యా అని ప్రార్థన చేయమంటున్నారని ఇదో రెండు మాటలు అప్పుడు ఇప్పుడు సరఫ్గా చెప్పి దాదాపు 10 సంవత్సరాల క్రితం ఎంత 2009 ఆ టైంలో సరఫ్ చెప్తున్నాను వెళ్ళారా ప్రార్థన చేసి ప్రభా ఇప్పుడు నన్ను బతికించాలి ప్రార్థన చేసి ఇంటికి వచ్చేసా. ఆ రాత్రి దేవుడు అతను ముట్టాడంట. రాత్రి నా ఇంటికి వచ్చేది మీద పాస్టర్ గారు నువ్వు వచ్చేది ముందు రాసి ప్రార్థన చేసి పోయావు, అతను వెమ్మంటే అతనికి రికవర్ అయ్యి స్వస్థపరచబడ్డాడు, నువ్వు రా పాస్టర్ గారు నువ్వు వెళ్ళి రా ఇంటికి రామ్మని చెప్పేసి నేను తీసుకెళ్ళాను. నాకు ఓపిక లేదు అనావుడికి అనావుడికి వెళ్తే ఆయన లేచి కూర్చొని నాకు మైసూరు బాబులు నా గాలి పెట్టాడు. అసలు నాకు అంతగా ఇదేంటిది హైదరాబాద్ 2009లో జరిగింది నాకు అర్థంగా ఏం తెలిసిందంటే అదే అభిషేకం దేవుని ప్రభావం దయ్యములో అల్లాడిపోతాయి. దయ్యములు చేయగల శక్తులు ప్రభావాలు అన్ని దూరం అయిపోయే కృప అభిషేకం హల్లెలూయా. చిన్న మాట చెప్పేసి ముగిస్తాను. మొన్న విజయవాడ పాస్టర్ గారి మీద వెళ్ళాం, ఈలోపు మన చర్చకు వచ్చి ఒక అమ్మాయికి, అమ్మాయి 8 ప్రెగ్నెంట్గా ఉంది, ఆ బిడ్డ డెలివరీ టైం దగ్గరకు వస్తా ఉంది. ఆ పాప వస్తే అమ్మ ఇంటికి ఏం చేస్తుంది కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసుకొని కుర్చీలో కూర్చుంది. అమ్మ జాగ్రత్తగా కుర్చీలో కూర్చుని కాలు మీద కాలేసుకొని అమ్మాయి ఏమంటుంది తల్లిగా అన్నా నిజమన్నా మేమే విజయవాడలో ఉన్నాం, పాస్టర్ నాకు ఫోన్ చేసింది అయ్యా మా అమ్మాయి ఎక్కడ ఉన్నావు, ఈ అమ్మాయి ఊహూ అంటుంది అంటుంది, నువ్వు ఎక్కడ తొందరగా కాలు తుప్పుతావు మా బోర్డు సొక్క వేసుకొని వాళ్ళ మామయ్య సొక్క వేసుకుని కూర్చొని ఊహూ అంటున్నాను.
నాకు అర్థం కాదు ఏది ఏం పెరిగిందని చెప్పేసి ఒక డౌట్ వచ్చి అప్పవేళ దేవాలను పట్టిందని చెప్పినా కాదు వాస్తవ మనం ఏం భయపడదు, నువ్వు సాగురాలి అభిషిక్తురాలి, నువ్వు వెళ్ళు వెళ్ళి ప్రార్థన చేయమంటే నేను ఎంతే నీకేం పోతుండే సంఘాన్ని చూసుకోవద్దా వదుగు దేశాల పడి తిరుగుతుంటావు విజయవాడ ఎక్కడ రాసనపురం ఎక్కడ విజయవాడ నుంచి గుంటూరు విజయవాడ నుంచి టౌన్ నుంచి బయటకు రావడానికి 20 నిమిషాలు పట్టింది అక్కడ నుంచి మళ్ళీ దాసనపురం రావాలంటే దాదాపుగా 60 కిలోమీటర్లు అండి విజయవాడ నుంచి దాసనపురం 60 కిలోమీటర్లు ఇలా తక్కువ తక్కువ 60-70 స్పీడ్ పట్టుకుంటా నేను వచ్చిన 2 గంటలు పట్టింది ఎక్కడ సేవరా ఏది తిరుగుతున్నాను ఏం నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి దేవుడు అద్భుతం చేస్తున్నా పోయి మాస్టర్ పోయి ఆ అమ్మాయి పక్కనే కూర్చున్నట్టున్నారు మీ ఆంటీ వెళ్ళి మీ ఆంటీ నా వెళ్ళి ఆ అమ్మాయి ఇలా కూర్చొని కాలు మీద కాల్చుకుంటే మాస్టర్ గారు పోయి ఆ పక్కనే కూర్చున్నారు కుర్చీ వేసుకుని చూస్తున్నారు లైన్ లో వాళ్ళందరూ షేక్ కస 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 నాడిపోతున్నారు ఒలుకుతున్నారు లైన్ లో వాళ్ళు మొత్తం ఒలుకుతున్నారు ఏంటి నీళ్ళు ఏందని చెప్పేసి దమరాలు ఇస్తేస్తున్నారు దేక్షలు ఇస్తేస్తున్నారు ఆ అమ్మాయి పక్కనే కూర్చొని చెప్పండుగా సరలే కానీ ఇంకా అని ప్రార్థన చేసినట్టు స్తోత్రం లేకుండా సరిగట్టిగా ఆ ఊరిలో వాళ్ళు కొమ్ము తిరిగిన హీరోలు మగోళ్ళు జనాలు అందరూ పిల్లలు పెద్దలు అందరూ ఏంటంటే కిచకిచ పడిపోతున్నారు మామూలు ఏం చేసిందో మాస్టర్ గారు కొట్టిందో తెరగొట్టిందో ఏం చేసిందో చెప్పి అందరు చూస్తున్నారు కానీ దేవుని కృపను పట్టావా ఆమె ఇంకా నేను అడుగుతా గట్టిగా స్తోత్రం అలేలుయ్యా మాట్లాడావు చిన్నగా మాట్లాడింది ఎల్లు నువ్వు ఇక్కడి నుంచి అడిగినా ఎల్లు అనగానే పోయిందంట స్తోత్రం చెప్పడం సరే గట్టిగా అభిషేకం చప్పట కొట్టుకుంటుంది గొప్ప రాష్ట్రంలో దేవుడు వాడుకుని ఆత్మల తల్లిగా దేవుడు అభిషేకించిన దాక దైవ సేవకులు ఒకసారి సేవకు వెళ్ళినప్పుడు మీరు గమనించండి ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను అయితే మాట దైవ సేవకులు వెళ్ళి ఎక్కడ ఏదైనా బయటకు వెళ్ళడా అంటే ఇదే మన సంఘం ఇదే పరిచర్య ఒకవేళ అర్జెంటుగా ఏదైనా రోగులు సమస్యలు ఉన్న వాళ్ళు ప్రార్థన చేయడానికి దైవ సేవకులు వెళ్ళినప్పుడు చేయాల్సిన పని అంటే తెలుసు విశ్వాసులు అమ్మా అమ్మగారు ప్రార్థన చెయ్యమ్మా అని ప్రార్థన చేయించుకోవాలి మన సంఘంలో కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా పెన్షన్ డబ్బులు వస్తాయి 1000 రూపాయలు 500 ఎంత వస్తాయి కదా డబ్బులు వస్తాయి కదా 2000 వచ్చే వాళ్ళు వాళ్ళ సంగతి చెప్పాను 20 డబ్బులు వచ్చినప్పుడు 2000 దశమాలు ఇస్తారు కదా వాళ్ళ సంగతి నేను చెప్పాను కనుక ఈ 20 వచ్చే వాళ్ళు 2000 దశమాలు తీసుకుని వస్తారు కదా 10000 వచ్చినప్పుడు 1000 రూపాయలు దశమాలు తీసుకుని వస్తారు కదా ఈ 2750 వస్తే వాళ్ళు తీసుకుని వస్తాం కొంతమంది ఏం చేస్తారు తెలుసా నేను లేకపోతే నాకెవరు నా ఫోన్ చేస్తారు పాస్టర్ గారు నువ్వు ఎక్కడమ్మా ఆ ఏంటమ్మా దశమాలు ఇస్తామనుకోని మీ ఫోన్ చేస్తున్నా నేను అంటాను అమ్మగారు కదా ప్రార్థన చేయించుకుని లేదు లేదు నువ్వే రావాలా నేను ఎవరు రావాలి నేను ఎక్కడో తిరుగుతా ఉంటా సుమార్త కొరకు స్తోత్రం చెప్పడం సరే గట్టిగా చెప్పారా కొన్నిసార్లు దైవచర్యలు అంటే ఉంటాడా మాక్సిమం 100% ఉంటారు పరిచయం కానీ కొన్నిసార్లు సేవకులుగా పిలిచినప్పుడు లేదా సువార్తకో ఫ్రెండ్షిప్ తో అభివృద్ధి వెళ్తాం ఆ సభలు దైవ సేవకురాలు ఉన్నప్పుడు దైవ సేవకురాలు చేత ప్రార్థన చేయించుకోవాలి దేవుడి నుండి ఆ దేవుని యొక్క శక్తి చేత అభిషేకింపబడుతుంది బలమైన సాధనముగా వాడబడే పాత్ర హల్లెలూయా 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 సమస్య ఏదైనా సరే ప్రతిదీ కూడా ఆమెతో చెప్పండి ప్రార్థన చేయించుకోండి మేము సేవకు వచ్చినప్పుడు నా భార్య 16 సంవత్సరాల వయసులో ఆమె మ్యారేజ్ చేసుకున్నాను మేము 2004లో మ్యారేజ్ అయింది సేవకు వచ్చినప్పుడు నా వయసు 23 సంవత్సరాలు దాసరపాలెం వచ్చినప్పుడు ఒంగోలు కదా గుంటూరు దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు 47 దగ్గర అంటే 17 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతానికి మేము వచ్చాము చాలా చిన్నవారం మమ్మల్ని అందరూ చూసి ప్రార్థన చేసుకోవడానికి కూడా దగ్గర వచ్చేవాళ్ళు ఈ రోజు నా ప్రార్థన చేయకపోతే ఇంటికి నాకు తగులుతారు స్తోత్రం హల్లెలూయా అభివృద్ధిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగా సేవలు బలపరిచి గొప్పగా వాడుకులుగా గొప్పతో నిపుణులుగాక బలపరిచి వాడుకులుగాక